బలవంతరాయ్ మెహతా కమిటీ. ఈ బలవంతరాయ్ మెహతా కమిటీ ముఖ్యంగా సిడిపి అమలు నేపథ్యాన్ని, నెస్ యొక్క అమలు నేపథ్యాన్ని, సామాజిక అభివృద్ధి పథకమైనటువంటి సిడిపి యొక్క అమలును, అలాగే నెస్ పథకం అంటే సిడిపిని విస్తరించడం కోసం ఉద్దేశింపబడిన నెస్ పథకాన్ని అమలు పరిచినటువంటి నేపథ్యంలో మొదటి పంచవర్షీయ ప్రణాళిక యొక్క అమలు నేపథ్యంలో మన దేశంలో ప్రభుత్వాలు అమలు పరుస్తున్నటువంటి అభివృద్ధి పథకాలు, వాటి యొక్క ఫలాలు, ఫలితాలు, అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఉపయోగపడినాయా లేవా అనే అంశం పైన అధ్యయనం చేయడం కోసం 1957లో ఎండిసి తీర్మానాన్ని అనుసరించి ప్రణాళిక సంఘం ఈ బలవంతరాయ్ మెహతా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. బలవంతరాయ్ మెహతా కమిటీ దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలను సంచరించి, అంటే సందర్శించి అనేక వేల మంది యొక్క అభిప్రాయాలను తీసుకున్న తర్వాత ఒక సమగ్రమైనటువంటి రిపోర్టుని 1957లో సమర్పించడం జరిగింది. ఈ పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటుకు సంబంధించిన ప్రకటనను మన హైదరాబాద్లోనే చేయడం జరిగింది బలవంతరాయ్ మెహతా కమిటీ. దీనిని 1958లో ఎన్డీసీ ఆమోదించింది. ఎన్డీసీ ఆమోదించిన తర్వాత 1959 అక్టోబర్ 2వ తేదీన రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా, 1వ తేదీన 1959లో ఆంధ్రప్రదేశ్ 2వ రాష్ట్రంగా ఈ స్థానిక స్వపరిపాలన సంస్థలని అమలు చేయడం జరిగింది. దానికంటే ముందు మనకు ఈ బలవంతరాయ్ మెహతా కమిటీ ఏ అంశాలపైన సూచనలు చేసింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిపాలనలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించాలి, అంటే పంచాయతీరాజ్ సంస్థలను ఏర్పాటు చేయాలి. ఈ పంచాయతీరాజ్ సంస్థలు కూడా మూడంచెల పద్ధతిలో ఉండాలి. ఒకటి జిల్లా పరిషత్, రెండవది తాలూకా పంచాయత్, కాక మూడవది గ్రామ పంచాయతీ. అంటే మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పి సిఫార్సు చేయడం జరిగింది. మూడు, ఈ పంచాయతీరాజ్ సంస్థలకు స్వతంత్ర ప్రాతిపదికపై ఎన్నికలు నిర్వహించాలి, అలాగే పరోక్ష పద్ధతిపై ఎన్నికలు నిర్వహించాలి, అలాగా స్థానిక సంస్థల యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలుగా ఉండాలి, కాగా అభివృద్ధి పనులన్నీ స్థానిక సంస్థల ద్వారానే అమలు పరచాలి, వీటికి నియమబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలి, వీటికి తగినన్ని నిధులు కేటాయించాలి, ఇకపోతే అధికారాలు కేటాయించాలి.
స్థానిక స్వపరిపాలన సంస్థలు ఏర్పాటు పైన మనకు బలవంతర మహిత కల్పించేసినటువంటి ముఖ్యమైన సూచనలు. ఇందులో మీరు ఆల్మోస్ట్ మన దేశంలో స్థానిక స్వపరిపాలన సంస్థల గురించి ఏర్పాటైనటువంటి కమిటీలన్నీ కూడా ఈ అంశాలలో చాలా వరకు ఏకీభావాన్ని అంటే ఒకే రకమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాయి. దీంట్లో అధికారాలు కల్పించే సందర్భంలో కానీ లేక నిధులను కేటాయించే సందర్భంలో కానీ ఎన్నికలు నిర్వహించే అంశంలో కానీ అభివృద్ధి పనులన్నీ స్థానిక సంస్థల ద్వారానే నిర్వహించే సందర్భంలో కానీ అన్ని కమిషన్లు కూడా ఒకే రకమైన ఆలోచన కలిగి ఉన్నాయి. కాకుంటే కొన్ని మౌలికపరమైన అంశాలు ఉన్నాయి దీంట్లో, అంటే మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. ఒకటి మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ, రెండు స్థానిక సంస్థలకు ఎన్నికలను పరోక్ష పద్ధతిపై నిర్వహించటం, మూడు స్థానిక సంస్థలకు ఎన్నికలు స్వతంత్ర ప్రాతిపదికపై అనగా పార్టీలతో పార్టీ గుర్తులతో నిమిత్తం లేకుండా ఇండిపెండెంట్గా పోటీ చేసేటటువంటి అభ్యర్థులు మొత్తం ఇండిపెండెంట్గానే పోటీ చేయాలని చెప్పి ఈ బలవంతరాయ మహిత కమిటీ సూచన చేసింది. మొన్న మనం వీటి గురించి చర్చించేటప్పుడు స్థానిక స్వపరిపాలన సంస్థల యొక్క దశల గురించి చెప్పుకున్నాం. ప్రారంభ దశలో ఒకట ఇది ఏర్పాటు దశ అనుకున్నాం, రెండవ దశలో పద్ద దశ ఉందనుకున్నాం, మూడవ దశలో పతన దశ ఉందనుకున్నాం, నాలుగో దశలో పునరుజ్జీవన దశ అనుకున్నాం. స్థానిక సంస్థలను ఏ ఉద్దేశంతోనైతే మనం ఏర్పాటు చేసినామో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసం ఈ సంస్థల గురించి చేసినవి, బట్ వీటికి ఏ ప్రాధాన్యత మనం కల్పించాలో ఆ ప్రాధాన్యతను కల్పించకపోవటం మూలంగా, ఏ అధికారాలు అయితే కల్పించాలో ఆ అధికారాలను కల్పించకపోవడం కారణంగా, ఏ విధంగానైతే నిధులు కేటాయించాలో తగిన విధంగా నిధులు కేటాయించకపోవటం మూలంగా ఈ సంస్థలన్నీ కూడా సమర్థవంతంగా తమ విధులను నిర్వర్తించలేకపోయింది. దాంతో 1978 వచ్చేసరికి స్థానిక స్వపరిపాలన సంస్థలు ఈ యొక్క వెలుగు మసకబారిపోయింది, అంటే అవి సమర్థవంతంగా పనిచేయలేకపోయింది అధికారాలు నిధులు. అందుకని ఈ అశోక్ మెహతా స్థానిక స్వపరిపాలన సంస్థలపై కామెంట్ చేస్తూ స్థానిక స్వపరిపాలన సంస్థలు విఫలమైన భగవంతుడేమి కాదు, ఈ భగవంతుడు ఫెయిల్ కావడానికి రెండు కారణాలు ఉన్నవి. ఒక కారణమేమో ఈ సంస్థలు సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవటం, వీటికి తగిన అధికారులు కేటాయించకపోవటం, వీటికి తగిన నిధులు కేటాయించకపోవటం, ప్రధానంగా ఈ మూడు కారణాల చేతనే స్థానిక స్వపరిపాలన సంస్థలు మసకబారిపోయినవి, విఫలమైన భగవంతుడిగా వర్ణించబడింది అని చెప్తూ ఈ అశోక్ మెహతా కొన్ని ముఖ్యమైనటువంటి మౌలికపరమైనటువంటి అంశాల గురించి ప్రస్తావించడం జరిగింది. దాంట్లో బలవంతరాయ మెహతా కమిటీతో వివేదించే అంశాలు ఏంటంటే, అశోక్ మెహతా కమిటీ రెండంచెల విధానాన్ని ప్రవేశపెట్టాలని జరిగింది. దీంట్లో ఒకటి మండల పరిషత్తు మండల విధానం, రెండవది జిల్లా పరిషత్తు. మీరు ఈ రెండంచెల పద్ధతి మూడంచెల పద్ధతి గురించి చర్చించేటప్పుడు ఈ రెండింటిపైనే చాలాసార్లు క్వశ్చన్ రావడం జరిగింది, వస్తుంటుంది. మనం ఎంత చదివినా కూడా కొన్ని సందర్భంలో కన్ఫ్యూజ్ అవుతుంటాం, ఆ కన్ఫ్యూజ్ అవుతారన్న ఉద్దేశంతోనే వాడు ఇలాంటి ప్రశ్నలు ఇస్తుంటారు. ఇందులో ముఖ్యంగా మండల విధానాన్ని ప్రవేశపెట్టాలని సూచించింది ఎవరు అడగచ్చు దాంట్లో ఉన్న విధానం, లేదా రెండంచెల విధానం గురించి అడగచ్చు. భారతదేశంలో
మండల విధానాన్ని మండల పరిషత్ విధానాన్ని ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ అశోక్ మెహతా కమిటీ. ఒకవేళ మనం అనుకున్నాం భారతదేశంలో అని అడగకుండా ఆంధ్రప్రదేశ్లో మండల పరిషత్ విధానాన్ని ఏ కమిటీ సూచనను అనుసరించి ప్రవేశపెట్టినామంటే కూడా అశోక్ మెహతా కమిటీ. అంటే మండల పరిషత్ విధానాన్ని దేశానికి సూచించిన కమిటీ ఏదంటే అశోక్ మెహతా కమిటీ. అశోక్ మెహతా కమిటీ మండల విధానము గురించి ప్రశ్నించడానికి అసలు కారణం ఏంటి అంటే అశోక్ మెహతా కమిటీ దేశంలో రెండంచెల విధానాన్ని ప్రతిపాదించింది. రెండంచెల విధానం అనగా మనకు ఒకటేమో జిల్లా పరిషత్ ఉన్నత స్థాయిలో ఉంటుంది, రెండవది మండల పరిషత్. అంటే వీళ్ళ ఉద్దేశంలో గ్రామ పంచాయతీ అనే దానికి పెద్ద ప్రాధాన్యత ఉండదు. అసలు అశోక్ మెహతా కమిటీ ఒకనొక దశలో చెబుతుంది అసలు గ్రామ పంచాయతీని అభివృద్ధికి ఈనుడిగా తీసుకోకూడదు. అభివృద్ధికి గురించి అభివృద్ధి చెందేటప్పుడు కానీ అభివృద్ధి చేసేటప్పుడు కానీ అభివృద్ధిని కొలిచేటప్పుడు కానీ గ్రామాన్ని అసలు ఈనుడిగా తీసుకోవద్దంట. ఎందుకని అంటే మనం మండల పరిషత్ విధానాన్ని ప్రవేశపెడితే దాన్ని యాక్టివ్గా పని చేపిస్తే దానికి తగినన్ని అధికారాలు కల్పిస్తే మండల పరిషత్ విధానమే ఉత్తమమైనది. గ్రామం దగ్గర నిధులు ఉండవు, గ్రామాల దగ్గర నిధులు ఉండవు, గ్రామాల దగ్గర వాటిని అమలుపరిచే యంత్రాంగం ఉండదు. అలాంటప్పుడు నిధులు లేకుండా యంత్రాంగం లేకుండా గ్రామ పంచాయతీకి మనం ప్రాధాన్యత ఎలా కల్పిస్తాము, అవసరం లేదు అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. దీనికోసం ఆయన చెప్పింది ఏమిటంటే మండల విధానంలో ప్రతి 15,000 జనాభా నుంచి 20,000 జనాభా వరకు కలిగినటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటిని కలిపి అంటే ఇంత జనాభా 15,000 20,000 ఈ మధ్యలో ఇంత జనాభా కలిగినటువంటి 10 కావచ్చు 15 కావచ్చు ఎన్నైనా కావచ్చు గ్రామాలను కలిపి ఒక మండల పరిషత్గా ఏర్పాటు చేయాలి. అప్పుడు గ్రామ పంచాయతీ ఏమవుతుంది, గ్రామ పంచాయతీ అనేది ఒక వార్డు అవుతుంది. మన గ్రామ పంచాయతీలో వార్డు సభ్యులు ఉంటారు. ఒక గ్రామాన్ని కొన్ని వార్డులుగా విభజించి ఆ వార్డు నుంచి వార్డు సభ్యులు ఎన్నుకుంటాం. అలా ఒక గ్రామంలో ఉండేటటువంటి వార్డులు ఎలాంటివో ఒక మండలంలో ఉండేటటువంటి గ్రామ పంచాయతీలు కూడా వార్డుల మాదిరిగా పనిచేయాలని చెప్పి సూచించడం జరిగింది. ఏ కమిటీ ఎన్నంచెల విధానం సూచించింది బలవంతరాయ మెహతా కమిటీ ఎన్నంచెల విధానాన్ని మూడంచెల. ఇక రెండో అంశం ఏంటంటే ఈ స్థానిక స్వపరిపాలన సంస్థలు బాగా అడుగుతున్న ప్రశ్న, స్థానిక స్వపరిపాలన సంస్థలకు పార్టీ ప్రాతిపదికపై ఎన్నికలు భారతదేశంలో స్థానిక స్వపరిపాలన సంస్థలకు ఎన్నికలను పార్టీ గుర్తుపై పార్టీ ప్రాతిపదికపై జరపాలని సూచించినటువంటి కమిటీ ఏ కమిటీ అశోక్ మెహతా కమిటీ. వాస్తవానికి చాలా మంది స్థానిక స్వపరిపాలన సంస్థల్లో రాజకీయాల జోక్యం కలుగ చేసుకోకూడదు, రాజకీయాల జోక్యం కలుగ చేసుకోవడం మూలంగా అభివృద్ధి అనేది గుంటుపడుతుంది, రాజకీయ విభేదాలు ప్రభుత్వం పైన పరిపాలన పైన చాలా తీవ్రమైన ప్రభావం చూపుతాయి, గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయాల కంటే అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతూ అనేక కమిటీలు వద్దని చెబితే దాన్ని అశోక్ మెహతా కమిటీ చెప్పింది ఏమిటంటే మీరు వద్దన్నా రాజకీయ పార్టీలు వస్తాయి, మీరు వద్దన్నా కూడా రాజకీయాలు చోటు చేసుకుంటాయి, అందువలన రాజకీయ పార్టీలు వస్తే మీకు నష్టం ఏం లేదు కదా. ఒకటి రెండో విషయం ఏంటంటే స్థానిక స్వపరిపాలన సంస్థల్లో రాజకీయ పార్టీలు రావటం మూలంగా ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈ అభివృద్ధి పట్ల పరిపాలన పట్ల తమ దృక్పథం ఎందుకు తెలియజేసే అవకాశం ఉంటుంది ఉండాలి. అందువలన రాజకీయ పార్టీల యొక్క పనితీరును కూడా ప్రజలు అంచనా కట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే పార్టీ ప్రాతిపదికపైనే పార్టీ గుర్తుపైనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి సూచించినటువంటి కమిటీ అశోక్ మెహతా కమిటీ. ఇక మూడో అంశం ఏంటంటే ప్రత్యక్ష ఎన్నికలు
స్థానిక సూపరిపాలన సంస్థల యొక్క ప్రతినిధులని ప్రత్యక్ష ప్రాతిపదిక పైన గ్రామ పంచాయతీ సర్పంచ్ని ఏ విధంగా ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారో జిల్లా పరిషత్లో కానీ లేక పంచాయతీ సమితిలో కానీ అంటే మండల పరిషత్లో కానీ అక్కడ ఉండే ప్రతినిధులను కూడా పార్టీ ప్రాతిపదిక పైన కాకుండా ప్రత్యక్ష ప్రాతిపదిక పైన మీకు మన రాష్ట్రంలో 1987లో మండల వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ప్రజల చేత డైరెక్ట్గా ఎన్నుకోబడినారు. ఒక మండల పరిషత్ అధ్యక్షులు మాత్రమే కాదు ఈవెన్ జిల్లా పరిషత్ చైర్మన్ కూడా ప్రజలు ప్రత్యక్ష పద్ధతిపై ఎన్నుకోవడం జరిగింది. ఆ ప్రత్యక్ష ఎన్నికను ప్రవేశపెట్టాలని సూచించింది కూడా ఈ అశోక్ మెహతా కమిటీనే. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పక్షాలైనటువంటి కాంగ్రెస్కు తెలుగుదేశం పార్టీకి చాలా కాలం నుంచి కూడా ఈ వైరుధ్యం ఉండేది. ఏమిటా వైరుధ్యం అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక స్వపరిపాలన సంస్థల ఎన్నికల్ని సాధ్యమైనంత వరకు ప్రత్యక్ష పద్ధతిపై జరుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ చాలా సందర్భాల్లో ఇప్పుడున్న పద్ధతి ఏదైతే పరోక్ష పద్ధతి ఏదైతుందో ఈ పరోక్ష పద్ధతిని ప్రవేశపెట్టాలని కోరుకుంటుంది. అలాగే ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలలో కూడా ఈ రెండు రకాలైనటువంటి వైవిధ్యం ఉన్నది. కొన్ని పార్టీలు కొన్ని సంస్థలు మన దేశంలో స్థానిక సంస్థల యొక్క ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిపై ప్రవేశపెట్టాలని సూచిస్తే మరికొన్ని పార్టీలు సంస్థలు పరోక్ష పద్ధతిపై ప్రత్యక్ష పరోక్ష పద్ధతిపై చర్చ జరిగింది, జరుగుతున్నది, భవిష్యత్తులో కూడా జరుగుతుంది. ఇంతకుముందు 2006 ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్నికల్లో స్థానిక స్వపరిపాలన సంస్థల ఎన్నికల పైన పెద్ద చర్చ జరిగింది. ఒకవైపున కాంగ్రెస్ పార్టీ ఈ పద్ధతిలోనే ఇప్పుడున్న పద్ధతిలోనే పరోక్ష పద్ధతిపై ఎన్నికలు జరపాలని సూచిస్తే తెలుగుదేశం పార్టీ పరోక్ష ప్రత్యక్ష పద్ధతిపై అంటే ఈ భేదాభిప్రాయాలు అంటే రాష్ట్రంలో ఉన్నాయి, కేంద్రంలో ఉన్నాయి, అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ బలవంతరాయ్ మెహతా కమిటీ అశోక్ మెహతా కమిటీ దృష్టి కూడా మీకు అర్థమవుతుంది. బలవంతరాయ్ మెహతా కమిటీ స్థానిక సంస్థలకు ఏ పద్ధతిపైన పరోక్ష పద్ధతిపై ఎన్నికలు నిర్వహించాలంటే మరి అశోక్ మెహతా కమిటీ ప్రత్యక్ష పద్ధతిపై ఎన్నికలు నిర్వహించాలని చెప్పి సూచించడం జరిగింది. దీంతో పాటు ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే స్థానిక సంస్థల యొక్క పదవీ కాలం ఏదైతే ఉందో ఈ పదవీ కాలాన్ని మనం జనరల్గా ఎక్కడ ఆలోచించాం 4 సంవత్సరాలు ఉండాలని చెప్పి సూచించింది కూడా అశోక్ మెహతా కమిటీనే. జనరల్గా స్థానిక సంస్థల యొక్క పదవీ కాలం ఎంతకాలం ఉంటుంది? 5 సంవత్సరాలు. కానీ పెక్యులర్గా పర్టికులర్గా అశోక్ మెహతా కమిటీ దాని యొక్క పదవీ కాలాన్ని 8 సంవత్సరాలుగా 4 సంవత్సరాలుగా ఉండాలని చెప్పి సూచించడం జరిగింది. ఇక దాని తర్వాత ఉండేటటువంటి అంశాలన్నీ కూడా 1 అండ్ సేమ్ కామన్గానే ఉంటాయి. కామన్గానే ఎందుకంటున్నామంటే స్థానిక స్వపరిపాలన సంస్థల ఎన్నికలు సకాలంలో నిర్వహించాలని చెప్పి చెప్పటంలో కానీ అంటే సకాలంలో అంటే నియమబద్ధంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అంటే వాళ్ళు 4 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాలని చెప్పేటప్పుడు కానీ స్థానిక స్వపరిపాలన సంస్థలకు తగిన అధికారాలను బదిలీ చేయాలనే విషయంలో కానీ స్థానిక స్వపరిపాలన సంస్థలకు నిధులను మంజూరు చేయడం విషయంలో కానీ ప్రభుత్వాలు చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా స్థానిక సంస్థల ద్వారా అమలు పరచాలని చెప్పడంలో కానీ అశోక్ మెహతా కమిటీ మరియు బలవంతరాయ్ మెహతా కమిటీలు రెండు కూడా ఒకే అంశాలని ప్రతిపాదించినవి. సకాలంలో నియమబద్ధంగా ఎన్నికలు నిర్వహించడం, అధికారాలు స్థానిక సంస్థలకు అధికారాలు కల్పించడం, స్థానిక సంస్థలకు నిధులను కల్పించడం, ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులన్నీ కూడా స్థానిక సంస్థల ద్వారానే నిర్వహించాలి. 4 అంశాలు కూడా ఎవరెవరు చెప్పినవి ఒకే రకంగా ఉన్నవి అంటే బలవంతరాయ్ మెహతా కమిటీ చెప్పింది, అశోక్ మెహతా కమిటీ చెప్పింది కూడా ఒకే రకంగా. మీరు జనరల్గా నేను ఈ 2 కమిటీలకు సంబంధించిన విషయాన్ని బోర్డుపై ఎందుకు రాసినామంటే చాలాసార్లు ఈ అశోక్ మెహతా బలవంతరాయ్ మెహతా ఈ కమిటీల దగ్గరికి వచ్చినప్పుడు పేర్లు మెహతా కమిటీ అని చెప్పి ఇలా ఉన్నప్పుడు ఇది అశోక్ మెహతా కమిటీ సూచన లేక
బలవంతర మెహతా కమిటీ సూచన అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతుంటారు. అందుకోసం ఈ రెండింటిని ఏది ఏ కమిటీ సూచించిందని మీకు ప్రత్యక్షంగా చెప్పడం కోసం. జనరల్ గా కొన్ని కమిటీలను ఒకే అంశంతో అడుగుతుంటాడు, కొన్ని కమిటీలనేమో ప్రత్యేకంగా అడుగుతుంటాడు. అడిగేటప్పుడు ఈ రెండు కమిటీలు కీలకమైనవిగా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇకపోతే మనకు దంతువాలా కమిటీ అంటాం. దంతువాలా కమిటీ అనేది అసలు ఎప్పుడు వచ్చింది, దేనికోసం వచ్చింది అంటే, దంతువాలా కమిటీ రావటానికంటే ముందు మన దేశంలో ఈ పంచాయతీరాజ్ సంస్థలు ఎన్నికలు ఏవైతున్నాయి ఇవి జరిపేటప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా అంటే సర్పంచ్ని కూడా పరోక్షంగా ఎన్నుకునేవారు. ప్రజలంతా ఓట్లేసి వార్డు సభ్యులను ఎన్నుకుంటే వార్డు సభ్యులు సర్పంచ్ని ఎన్నుకునేటటువంటి వారు, సర్పంచులంతా కలిసి సమితి అధ్యక్షులు ఎన్నుకునేవారు, సమితి అధ్యక్షులంతా కలిసి జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకునేవారు. అంటే ప్రజలు ఒక వార్డు సభ్యునికి ఓటు వేస్తే సరిపోయేది. ఒక వార్డు సభ్యునికి ఓటు వేస్తే ఇక వార్డు సభ్యులంతా కలిసి సర్పంచ్ని, సర్పంచులంతా కలిసి సమితి అధ్యక్షులు, సమితి అధ్యక్షులంతా కలిసి జిల్లా పరిషత్ చైర్మన్. ఎక్కడ కూడా ప్రత్యక్ష ఎన్నిక ఉండేది కాదు, ఒక వార్డు సభ్యులను ఎన్నుకునేటప్పుడే. దీనిని దంతువాలా కమిటీ చాలా తీవ్రంగా వ్యతిరేకించింది. దంతువాలా కమిటీ తీవ్రంగా వ్యతిరేకించి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు మొత్తం కూడా ప్రత్యక్ష పద్ధతిపైనే జరపాలని చెప్పి సూచించినటువంటి కమిటీ దంతువాలా కమిటీ. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిపై జరపాలని చెప్పి సూచన చేసినటువంటి కమిటీ దంతువాలా కమిటీ. దీనినే మన రాష్ట్రంలో నరసింహం కమిటీ కూడా సమర్థించినది. నరసింహం కమిటీ కూడా ఈ అంటే పంచాయతీరాజ్ సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ యొక్క ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిపై జరపాలని చెప్పి సూచన చేసిన కమిటీల్లో మనకు దంతువాలా కమిటీ ఇంపార్టెంట్. తర్వాత నరసింహం కమిటీ కూడా దాన్ని సమర్థించడం జరిగింది. అయితే దంతువాలా కమిటీ యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రణాళిక వికేంద్రీకరణ జరగాలి, ప్రణాళిక వికేంద్రీకరణ జరగాలి. బట్ ప్రణాళిక వికేంద్రీకరణ ఎలా జరగాలి అంటే బ్లాక్ వ్యవస్థ. మనకు భారతదేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఉన్నప్పుడు మాధ్యమిక వ్యవస్థ విషయంలో చాలా చోట్ల ఇబ్బందులు ఉన్నవి. చాలా చోట్ల ఇబ్బందులు అంటే భిన్నంగా ఉన్నవి అని దాని అర్థం. ఎలా భిన్న, ఈ తాలూకా పంచాయతీ ఏదైతే ఉన్నదో ఈ తాలూకా పంచాయతీని కొన్ని చోట్ల బ్లాక్ పంచాయతీ అంటున్నారు, కొన్ని చోట్ల పంచాయతీ సమితి అంటున్నారు, మరి కొన్ని చోట్ల మండల పరిషత్ అంటున్నాం, మరి కొన్ని చోట్ల ఆంచలిక పరిషత్ అంటున్నాం, ఆంచలిక పరిషత్ అంటున్నారు, మరి కొన్ని చోట్ల జన పరిషత్ అంటున్నారు, మరి కొన్ని చోట్ల క్షేత్ర పంచాయతీ అంటున్నారు. ఇవన్నీ ఒకటేనా వేరువేరా? ఒకటే. ఏ వ్యవస్థది? మాధ్యమిక వ్యవస్థ. ఉన్నత వ్యవస్థ అంటే జిల్లా పరిషత్, ప్రాతిపదిక స్థాయి అంటే గ్రామ పంచాయతీ, మాధ్యమిక వ్యవస్థ అంటే ఏంటిది తాలూకా పంచాయతీ, పంచాయతీ సమితి, మండల పరిషత్, ఆంచలిక పరిషత్, జన పరిషత్, క్షేత్ర పంచాయతీ, బ్లాక్ పంచాయతీ. ఇవన్నీ కూడా ఒకే స్థాయిలో ఉండేవి, పేర్లు మాత్రం డిఫరెంట్గా ఉండేవి. దాన్ని మాధ్యమిక వ్యవస్థ అంటారు. ఏ వ్యవస్థ అంటాం దాన్ని? మాధ్యమిక వ్యవస్థ. ఎన్నంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఉన్నప్పుడు మూడంచెల పంచాయతీ. ఈ దంతువాలా కమిటీ చేసిన సూచనలు ఇంపార్టెంట్ ఏంటంటే భారతదేశంలో ప్రణాళిక వికేంద్రీకరణ జరగాలి. మన దేశంలో ప్రణాళిక వికేంద్రీకరణ జరగాలి. కానీ ప్రణాళిక వికేంద్రీకరణ జరిగేటప్పుడు దేనిని ప్రాతిపదికగా తీసుకోవాలి? ఇది డౌట్. దేనిని ప్రాతిపదికగా తీసుకోవాలి? గ్రామాన్న, మండలాన్న, జిల్లాన, రాష్ట్రాన్న, ఏ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకొని ప్రణాళిక వికేంద్రీకరణ జరగాలి అన్నప్పుడు దంతువాడ కమిటీ
ब्लॉक पंचायती ब्लॉक व्यवस्था मंडल डेवलपमेंट ऑफिसर इपड़ी चुप्तना आ रोजना ब्लॉक डेवलपमेंट ऑफिसर अने पेर तो अधिकारी उ దాన్ని మనం తాలూకా పంచాయతీ మండల పరిషత్ అని ఇప్పుడు చెప్తున్నాగా అక్కడే తాలూకా పంచాయతీ బ్లాక్ వ్యవస్థ ఉండేది కాబట్టి ప్రణాళిక వికేంద్రీకరణ చేసేటప్పుడు బ్లాక్ వ్యవస్థను ఆధారం చేసుకొని బ్లాక్ను ఒక అంటే యూనిట్గా తీసుకొని దాన్ని ప్రత్యేకంగా దాన్ని ఆధారం చేసుకొని ప్రణాళిక వికేంద్రీకరణ అంటే నీకు వనరుల సమీకరణ చేసేటప్పుడు గాని ప్రణాళికను రూపొందించేటప్పుడు గాని ప్రణాళికను అమలుపరిచేటప్పుడు కూడా బ్లాక్ వ్యవస్థ కీలకంగా ఉండాలి సో ఒకటి దంతవాడ కమిటీలో మొట్టమొదటిది గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతి రెండు ప్రణాళికల వికేంద్రీకరణ ప్రణాళికలు వికేంద్రీకరించేటప్పుడు దేన్ని ప్రాతిపదిక తీసుకోవాలి బ్లాక్ వ్యవస్థను ప్రాతిపదికగా తీసుకోవాలి ఏ కమిటీ సూచన చేసింది దంతవాడ కమిటీ దంతవాడ కమిటీ తర్వాత వచ్చినటువంటిది సిహెచ్ హనుమంతరావు కమిటీ ఈ సిహెచ్ హనుమంతరావు కమిటీ సిహెచ్ హనుమంతరావు అనేటటువంటి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి కరీంనగర్ జిల్లాలో ఈ రోజున రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి చెన్నమనేని రాజేశ్వరరావు చెన్నమనేని విద్యాసాగర్ రావుల యొక్క సోదరుడే ఈ చెన్నమనేని హనుమంతరావు ఇతను మన్మోహన్ సింగ్ కు అత్యంత సన్నిహితమైనటువంటి మిత్రుడు పైగా ఉత్తరాంచల్ రాష్ట్ర ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి విషయంలో ప్రధానమంత్రికి ప్రధాన సలహాదారుడిగా పనిచేసినటువంటి వ్యక్తి భారతదేశ ప్రణాళికాబద్ధమైన వ్యవస్థ పైన అనేక పరిశోధనలు చేయడమే కాకుండా భారతదేశంలో కొంతమంది ముఖ్యుల ఎకనామిక్ అంటే ఎకానమిస్ట్ ఎవరైతే ఉందో వాళ్ళ పేరు చెప్పమంటే ఆ కొద్ది మందిలో ఒకటిగా పేరు పొందినటువంటి వ్యక్తి సిహెచ్ హనుమంతరావు ప్రణాళిక సంఘ సభ్యుడిగా పనిచేసినాడు అట్ ది సేమ్ టైం దాదాపుగా ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ అన్నింటిలో కూడా ఇతని యొక్క ఆర్టికల్స్ ప్రింట్ అయినవి దేశంలో ప్రముఖులైనటువంటి ఎకానమిస్టులో ఒకడు మన్మోహన్ సింగ్ కు సన్నిహితమైనటువంటి మిత్రుడు అదేవిధంగా ఈ ఉత్తరాంచల్ లేదా ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క ఆర్థిక అభివృద్ధి పైన ప్రధానమంత్రికి ప్రధాన సలహాదారుడుగా పనిచేసినటువంటి వ్యక్తి సిహెచ్ హనుమంతరావు సిహెచ్ హనుమంతరావు కమిటీ 1984లో ఏర్పాటు చేసినారు హనుమంతరావు కమిటీ చేసినటువంటి చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి సూచన ఏంటంటే జిల్లా ప్రణాళిక బోర్డులను ఏర్పాటు చేయడము జిల్లా జిల్లా ప్రణాళిక బోర్డుని ఏర్పాటు చేయడం జిల్లా ప్రణాళిక బోర్డును ఏర్పాటు చేయడమే కాకుండా అంటే ప్రణాళిక వికేంద్రీకరణ జరగాలి బట్ జిల్లా స్థాయిలో ప్రణాళికల్ని నిర్మాణం చేయాలి రెండో విషయం ఏంటంటే జిల్లా స్థాయిలో అంటే జిల్లా పరిషత్ సమావేశం జరిగేటప్పుడు దీనికి ఒక రాష్ట్ర మంత్రి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక బాధ్యుడిగా హాజరు కావాలని చెప్పింది కూడా ఇతనే జిల్లా పరిషత్ సమావేశం జరిపేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతినిధిగా ఒక రాష్ట్ర మంత్రి ఆ సమావేశాలకు హాజరు తప్పనిసరిగా కావాలి సో వీరు చేసిన సూచనను అనుసరించి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో డిఆర్సి సమావేశాలను నిర్వహించడం జరుగుతుంది డిఆర్సి అనగా డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ అంటే దేనికి సంబంధించి జిల్లా పరిషత్ సమావేశం జరుగుతుంది జిల్లా పరిషత్ సమావేశానికి జిల్లా పరిషత్ అధ్యక్షుడుగా ఉంటాడు యాక్చువల్ గా జిల్లా పరిషత్ సమావేశం జరిపేటప్పుడు జిల్లా పరిషత్ కు జిల్లా పరిషత్ చైర్మన్ అధ్యక్షుడిగా ఉంటారు కానీ డిఆర్సి సమావేశం జరిగేటప్పుడు దానికి అధ్యక్షుడిగా ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళేటటువంటి జిల్లా ఇన్ఛార్జి మంత్రి డిఆర్సి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు డిఆర్సి సమావేశం అంటే డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ అంటే
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి పనులను, అభివృద్ధి పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటి అమలు తీరును పునః సమీక్ష చేయటం కోసం ఏర్పాటు చేసిన సమావేశం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాల అమలు తీరును పర్యవేక్షించటం కోసం ఏర్పాటు చేసిన సమావేశం డిఆర్సీ సమావేశం. ఓకే, మరి డిఆర్సీ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి. ఇన్ఛార్జ్ మంత్రి అంటే ఎక్కడి నుంచి వెళ్తున్నట్టు? రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్తున్నట్టు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా. ఓకే, సో అలాంటి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి సూచించింది కూడా సిహెచ్ హనుమంతరావు కమిటీ. తర్వాత జీవీకే రావు కమిటీ. జీవీకే రావు కమిటీ దంతువాడ కమిటీకి వ్యతిరేకమైనది. అంటే దంతువాడ కమిటీకి వ్యతిరేకమైనది, దానికి వ్యతిరేకంగా దీన్ని నియమించినారు కనుక దాని అర్థం దంతువాడ కమిటీ చేసిన సూచనలకు భిన్నంగా వ్యతిరేకమైనటువంటి సూచనలు చేసినటువంటిదే ఏ కమిటీ? జీవీకే రావు కమిటీ. ఉదాహరణకి ప్రణాళిక వికేంద్రీకరణ జరగాలని దంతువాడ కమిటీ చెప్పింది. విషయం ఏంటంటే జీవీకే రావు కమిటీ కూడా ప్రణాళిక వికేంద్రీకరణ జరగాలి. ప్రణాళిక వికేంద్రీకరణ జరగాలి, కానీ జిల్లాను యూనిట్ గా తీసుకొని జరపాలి. ఒక జిల్లాను యూనిట్ గా తీసుకొని ప్రణాళిక వికేంద్రీకరణ జరపాలి. ఓకే, బ్లాక్ వ్యవస్థను వెంటనే రద్దు చేయాలి. అసలు బ్లాక్ వ్యవస్థ వద్దు. ఎందుకంటే ప్రశ్నలు అడిగేటప్పుడు కూడా ఇవన్నీ బ్లాక్ వ్యవస్థను రద్దు చేయాలని సూచించిన కమిటీ అది. ఏ కమిటీ? జీవికర. బ్లాక్ వ్యవస్థను ఆధారం చేసుకుని ప్రణాళిక వికేంద్రీకరణ జరపాలి. ఏ కమిటీ? దంతవాడ కమిటీ. అభివృద్ధి విషయంలో జిల్లాను మాత్రమే యూనిట్ గా తీసుకోవాలని సూచించింది జీవికే రావు కమిటీ. చెప్తూ జిల్లా కలెక్టర్కు పరిపాలన విషయాలలో ఎక్కువ అధికారాలు కల్పించాలి. జిల్లా కలెక్టర్కు ఎక్కువ ప్రాధాన్యత అధికారాలు కల్పించాలి. సో ప్రణాళిక వికేంద్రీకరణ జరగాలి. ప్రణాళికను రూపొందించేటప్పుడు జిల్లా నిరుడిగా తీసుకొని రూపొందించాలి. బ్లాక్ వ్యవస్థను రద్దు చేయాలి. అలాగే ఈ ప్రణాళిక వికేంద్రీకరణ చేసినప్పుడు జిల్లాను ఆధారం చేసుకొని, జిల్లాను ఆధారం చేసుకొని అంటే జిల్లాను యూనిట్గా తీసుకొని మాత్రమే ప్రణాళికను రూపకల్పన చేయాలి. బ్లాక్ వ్యవస్థను ఆధారం చేసుకుని బ్లాక్ వ్యవస్థ రద్దు చేయాలి. ఓకే, దేన్ని రద్దు చేయాలి? దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? ప్రణాళిక వికేంద్రీకరణతో వికేంద్రీకరణకు ప్రాతిపదిక ఏంటిది? ఎవరి మాట చెప్పింది? అంతేకాకుండా జిల్లా కలెక్టర్కు అత్యధిక ప్రాధాన్యతను కల్పించాలి. జిల్లా పరిపాలన మొత్తం కలెక్టర్ పేరు మీద నిర్వహించాలి. జిల్లా పరిపాలన మొత్తం కలెక్టర్ పేరు మీద నిర్వహించేటప్పుడు ఒకవేళ జిల్లా కలెక్టర్కు ఎక్కువ అధికారాలు ఉన్నవి, పరిపాలన పెరిగింది, బాధ్యతలు ఎక్కువ ఉన్నవి అనిపిస్తే ప్రత్యేకంగా సిఇఓను ఏర్పాటు చేసుకోవాలి. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని ఏర్పాటు చేసుకోవాలి. డిడిఓను కూడా ఏర్పాటు చేసి డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి అవసరమైతే వాళ్ళకు కొన్ని బాధ్యతలను అప్పగించాలి. ఎవరి సూచన చేసింది? ఏ కమిటీ? ఇకపోతే ఎల్ఎం సింగ్వి కమిటీ. ఎల్ఎం సింగ్వి కమిటీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎల్ఎం సింగ్వి కమిటీని 1986లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేనిని? ఎల్ఎం సింగ్వి కమిటీ. దీనికి ఒక ప్రాతిపదిక ఉంది. ఏమిటా ప్రాతిపదిక అంటే డెమోక్రసీ అండ్ డెవలప్మెంట్, ది రోల్ ఆఫ్ ద పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా. ఇది టాపిక్ డెమోక్రసీ అండ్ డెవలప్మెంట్. డెమోక్రసీ అండ్ డెవలప్మెంట్,
ది రోల్ ఆఫ్ ద పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా డెమోక్రసీ అండ్ డెవలప్మెంట్ ది రోల్ ఆఫ్ ద పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా అనే అంశంపై అధ్యయనం చేయడం కోసం రాజీవ్ గాంధీ ప్రభుత్వం నియామకం చేసినది. ఓకే, మరి ఎల్ఎన్ సింఘ్వీ కమిటీ చేసినటువంటి ముఖ్య సూచనలు ఏంటి? ఇది ఒక పెద్ద రిపోర్ట్. ఎందుకు రిపోర్ట్ అంటున్నానంటే ఆల్మోస్ట్ పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన అనేక విషయాల పైన ఎల్ఎన్ సింఘ్వీ కమిటీ సూచన చేసింది. కానీ ఎగ్జామ్లో ప్రధానంగా ప్రశ్నలు అడుగుతున్నటువంటి అంశాలు ఏంటో చూసి నేను మీకు చెప్తున్నాను. మామూలుగా కొన్ని అంశాలు ఎవరేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది డైరెక్ట్గా ఒకవేళ మీరు మర్చిపోయి ఒక 5 అంశాలు ఎవరికి రాసినా కూడా వర్తిస్తాయి. మర్చిపోయి రాసినా వర్తిస్తాయి ఒక 5 అంశాలు. ఏంటి అవి? స్థానిక సంస్థలకు నియమబద్ధంగా ఎన్నికలు నిర్వహించటం, సకాలంలో ఎన్నికలు నిర్వహించటం, వాటికి తగినన్ని అధికారాలు కేటాయించటం, వాటికి తగినన్ని నిధులు కేటాయించటం, ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులన్నీ స్థానిక సంస్థల ద్వారానే అమలు పరచటం, జిల్లా పరిపాలనలో కలెక్టర్ కీలక పాత్ర పోషించటం. మీరు మర్చిపోయి రాసినా కూడా ఎక్కడ రాసినా కరెక్ట్ అయితే, ఎందుకని అందరూ ఆ సూచనలు చేసినారు. మిమ్మల్ని ప్రశ్నలు ఎవరు అడుగుతాం లేదు. ప్రశ్నలు ఏమడుగుతున్నాడు? ప్రత్యేకత ఉన్నటువంటి అంశాలు, 2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ, పార్టీ ప్రాతిపదికపై ఎన్నికలు, స్థానిక సంస్థల యొక్క ప్రతి పాలనా కాలం అంటే 4 సంవత్సరాలుగా ఎక్కడ ఉండాలని ఎవరు సూచించి, ఇలాంటివి అడుగుతున్నాడు. ఎల్ఎన్ సింఘ్వీ కమిటీ లోపల అదే మనకు ఇంపార్టెంట్. ఎల్ఎన్ సింఘ్వీ కమిటీకి సంబంధించిన అంశాలలో కూడా ఆ విషయాలే కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో ప్రాధాన్యత వహించిన అంశాలు ఏంటంటే, ఫస్ట్ వన్ ఇంపార్టెంట్, ఈ కమిటీ నియమించింది రాజీవ్ గాంధీ ప్రభుత్వం, నెంబర్ 1. నెంబర్ 2, ఈ కమిటీ చేసిన సూచనలో చాలా 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 ముఖ్యమైన అంశం ఏంటంటే, స్థానిక స్వపరిపాలన సంస్థలకు రాజ్యాంగ భద్రత కల్పించాలని సూచించిన కమిటీ ఎల్ఎన్ సింఘ్వీ కమిటీ. స్థానిక స్వపరిపాలన సంస్థలకు రాజ్యాంగ భద్రతను కల్పించాలని చెప్పి సూచించిన కమిటీ ఏ కమిటీ? ఎల్ఎన్ సింఘ్వీ కమిటీ. నేను మీకు అంటే ఇప్పుడు చెప్పిన తర్వాత చెప్పిన ఒకటే కాబట్టి కొంచెం ఐడియా ఉంచుకోండి. డెబ్బై 74 రాజ్యాంగ సభలు ఉన్నాయి. అవి ఏ కమిటీ సూచనలను అనుసరించి రూపొందించినారు? కానీ ఇప్పుడు చెప్తే అది కరెక్ట్గా ఉండదు, కనుకనే తర్వాత చెప్తానని అంటున్నాను. దాన్ని కొంచెం చెప్పాల్సి అంటే దాని మధ్యలో ఒక స్టోరీ జరిగింది. ఆ స్టోరీ చెప్పిన తర్వాత ఆ ఎపిసోడ్ వచ్చిన తర్వాత 73-74 వస్తే బాగుంటుంది. ఎలా అంటే, ఎల్ఎన్ సింఘ్వీ కమిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్థానిక స్వపరిపాలన సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించాలని చెప్పి సూచించింది, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఎల్ఎన్ సింఘ్వీ కమిటీ కూడా 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థనే సూచించింది. ఎల్ఎన్ సింఘ్వీ కమిటీ కూడా భారతదేశంలో 8 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ, 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థనే సూచించింది. 2. మూడో విషయం ఏంటంటే, ఈ గ్రామాలలో గ్రామ సభ ఏర్పాటు తప్పనిసరిగా జరపాలని సూచన చేసింది. గ్రామ సభ ఏర్పాటును గురించి సూచన చేసింది కూడా ఎల్ఎం సింఘ్వీ కమిటీనే. గ్రామ సభ ఏర్పాటు తర్వాత పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలను సకాలంలో నిర్వహించాలంటే రాష్ట్రాలలో తప్పనిసరిగా ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేయాలని సూచన చేసింది. స్థానిక స్వపరిపాలన సంస్థల ఎన్నికలు సకాలంలో అంటే ప్రతి 5 సంవత్సరాల కోసం ఖచ్చితంగా జరపాలంటే మనకు రాష్ట్ర స్థాయిలో ఒక ప్రత్యేకమైనటువంటి ఎన్నికల కమిషన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సూచించడం జరిగింది. తర్వాత
స్థానిక సంస్థల యొక్క ఎన్నికల వివాదాలు ఏమన్నా ఉంటే, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నిక వివాదాలు ఏమైనా ఉంటే, ఈ వివాదాలను పరిష్కరించడం కోసం ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలి. ట్రిబ్యునల్లు స్థానిక సంస్థల ఎన్నికల వివాదాలను విచారించడం కోసం ప్రత్యేకంగా ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలని సూచించింది కూడా ఏ కమిటీ? ఏ కమిటీ? ఎల్ఎం సింఘ్వీ కమిటీ. ఆ తర్వాత స్థానికంగా న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేయాలని సూచించింది కూడా ఎల్ఎం సింఘ్వీ కమిటీ. అన్ని ఇంపార్టెంట్. న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేయాలని సూచించింది కూడా ఎల్ఎం సింఘ్వీ కమిటీనే. న్యాయ పంచాయతీలు ఇవాళ భారత పార్లమెంటు ఇటీవలి కాలంలో 2008లో తీసుకొని 2010లో ఏర్పాటు చేయనున్నటువంటి ఏర్పాటు చేయడం కోసం ఏర్పాటు చేసిన చట్టాన్ని అనుసరించి మొత్తం మన దేశంలో 5000 న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేయనున్నారు. ఎన్ని? 5000. వీటినే స్థానిక కోర్టు అంటాం. స్థానిక కోర్టులు అంటే 5000 న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేయడం కోసం భారత పార్లమెంట్ చట్టాన్ని ఆమోదించింది. సో న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేయాలి, గ్రామ సభను ఏర్పాటు చేయాలి, రాజ్యాంగ స్థానిక స్వపరిపాలన సంస్థలకు రాజ్యాంగ భద్రతను కల్పించాలి, ఎన్నికలకు సంబంధించిన ఏమైనా సమస్యలు ఇస్తే వాటిని ట్రిబ్యునల్స్ పరిష్కరించాలి, ఎన్నికలు సకాలంలో నిర్వహించడం కోసం ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయిలో ఏమి ఏర్పడాలి? ఎన్నికల కమిషను. స్థానిక స్వపరిపాలన సంస్థలకు సకాలంలో నిధులు అందడం కోసం ప్రతి రాష్ట్రంలో కూడా ఒక ఫైనాన్స్ కమిషన్ను ఏర్పాటు చేయాలి. ఫైనాన్స్ కమిషన్, ఎన్నికల కమిషన్, రాజ్యాంగ భద్రత, ట్రిబ్యునల్స్ ఏర్పాటు, గ్రామ సభ ఏర్పాటు, ఇవన్నీ కూడా ఏ కమిటీ చేసిన సూచనలు? ఎల్ఎం సింఘ్వీ కమిటీ చేసిన సూచనలు. అయితే ఎల్ఎం సింఘ్వీ కమిటీ చేసినటువంటి సూచనలను అమలుపరచడం కోసం రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1987లో పికే తుంగన్ నేతృత్వంలో ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసింది. పికే తుంగన్, ఇది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ. ఇది పికే తుంగన్ కమిటీ. ఈ తుంగన్ కమిటీ ఏం చేసిందంటే, పంచాయతీరాజ్ సంస్థలు అంటే స్థానిక స్వపరిపాలన సంస్థలన్నింటిపైన అధ్యయనం చేసి పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించే 64వ రాజ్యాంగ సవరణ బిల్లును, పట్టణ పురపాలక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించే 65వ సవరణ బిల్లుల్ని, ఇదేమో పంచాయతీ రాజ్ సంస్థలు కాగా ఇది పట్టణ మరియు నగరపాలక సంస్థలు, ఓకే, పట్టణ నగరపాలక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించేటటువంటి బిల్లు 65వ సవరణ బిల్లు, గ్రామీణ ప్రాంతాల పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించడం కోసం ఉద్దేశించబడింది 64వ సవరణ బిల్లు. వీటి రూపకల్పన చేసి 1989లో లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. లోక్సభలో ప్రవేశపెడితే లోక్సభ దీన్ని ఆమోదించింది. 64వ రాజ్యాంగ సవరణ బిల్లుని ఆమోదించింది, 65వ సవరణ బిల్లుని అంటే ఐ మీన్ చర్చ చేపట్టింది, అదే దాన్ని చర్చించడం. ఈలోగా 64వ సవరణ బిల్లుని లోక్సభ ఆమోదించి రాజ్యసభకు పంపితే రాజ్యసభ 4 ఓట్ల తేడాతో ఊడించింది ఆ బిల్లు. వాస్తవానికి భారతదేశంలో ఏ వ్యవస్థ అయినా సంస్థకైనా రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించాలంటే పార్లమెంట్ ఎంత మేరకు ఆమోదించాలంటే 2. ఈ లోక్సభలో రాజీవ్ గాంధీకి తెలుగులేని మెజార్టీ ఉండటంతో లోక్సభ ఆమోదించింది కానీ రాజ్యసభ దాన్ని తిరస్కరించింది. 2/3 లేకపోవడంతో తిరస్కరించింది కాబట్టి బిల్లు ఉంటుందా పోతుందా?
ఎందుకు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయలేమా? ఎందుకు చేయకూడదు? సాధారణ బిల్లుల విషయంలో మాత్రమే చేయాలి, రాజ్యాంగ సౌధన బిల్లుల విషయంలో చేసే అవకాశం లేదు. ఈలోగా 64వ 65వ సవర్ణ బిల్లుని లోక్సభ చర్చిస్తున్న కాలంలోనే లోక్సభ రద్దయింది. దాంతో ఆ బిల్లు కూడా రద్దయిపోయింది. ఏమి రద్దయినాయి? ఇప్పుడు 64 రద్దయిన తర్వాత వీటిని 71వ రాజ్యాంగ సవర్ణ బిల్లు పేరుతోని దీన్ని తిరిగి తీసుకురావడానికి బీపీసీ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. కన్ఫ్యూజ్ అవుతారు, వింటే చాలు, అన్ని రాస్తే చెప్పిన కీచిడి అవుతుంది, తర్వాత అసలు విషయం మర్చిపోతారు. సో 71వ సవర్ణ బిల్లును రూపొందించి పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలి అనుకుంటుంది. ఇది ఒక పెట్టాలన్న ప్రభుత్వం పోతుంది. ఏ ప్రభుత్వం? బీపీసీ. 90లో బీపీసీ ప్రభుత్వం పడిపోవటంతో ఈ బిల్లుకు ఎలాంటి మోక్షం కలగలేదు. ఆ తర్వాత 1991లో దేశంలో మధ్యంతర ఎన్నికలు జరగటం, ఈ మధ్యంతర ఎన్నికల్లో పివి నరసరావు ప్రభుత్వం అధికారంలోకి రావటం, పివి నరసరావు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 91లో 92లో ఈ 64వ సవర్ణ బిల్లునేమో దీన్ని ఎన్న సవర్ణ బిల్లుగా 73వ సవర్ణ బిల్లుగాను 65ని 74వ సవర్ణ బిల్లుగా. మరి రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలంలో పార్లమెంట్లో రాజీవ్ గాంధీ ప్రభుత్వానికి తిరుగులేని మెజార్టీ ఉన్న కాలంలోనేమో బిల్లులు ఆమోదం పొందలేదు. పివి నరసరావు ప్రభుత్వం అసలు ప్రభుత్వమే ఉంటుందో పోతుంది అనుకున్నటువంటి ఈ ప్రభుత్వం 8 అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కొని దినదిన గంట నూనెల ఆయుష్గా కొనసాగినటువంటి ప్రభుత్వం పివి నరసరావు ప్రభుత్వం. ఈ కాలంలో రాజ్యాంగ సవరణ 2/3 మెజార్టీతోని పార్లమెంట్ ఆమోదించడం మాత్రమే కాకుండా భారతదేశం ఉన్నటువంటి 1/2 రాష్ట్రాల కంటే ఎక్కువ, అంటే 17 రాష్ట్రాలు, వాళ్ళ ఉన్న మొత్తం రాష్ట్రాలు 25 మాత్రమే, 25 రాష్ట్రాలు ఉంటే దాంట్లో 17 రాష్ట్రాలు ఆమోదించినవి. మరి దీని వెనకాల ఉన్న సీక్రెట్ ఏమిటి అంటే, రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలంలో స్థానిక స్వపరిపాలన సంస్థలకు సంబంధించి 64-65 సవరణ బిల్లుల ద్వారా చెప్పబడింది ఏమిటంటే, పంచాయతీరాజ్ సంస్థలు, స్థానిక స్వపరిపాలన సంస్థలు రాష్ట్ర జాబితాలో ఉన్నవి, వాటిని ఏర్పాటు చేసేటప్పుడు కానీ, వాటికి అధికారాలు కల్పించేటప్పుడు కానీ, వాటికి నిధులు కల్పించేటప్పుడు కానీ రాష్ట్రాలకి అధికారం ఉంటుంది. కానీ రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఏం చేసినాడంటే స్థానిక స్వపరిపాలనకు సంబంధించిన అధికారాలు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుంచి కట్ చేసి స్థానిక స్వపరిపాలన సంస్థలకు బదిలీ చేసేటట్టుగా రాజ్యాంగ సవరణ చేసినారు, రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపాదించినారు. ఒకటి. ఇక రెండో విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం అభివృద్ధికి సంబంధించినటువంటి నిధుల విషయంలో స్థానిక స్వపరిపాలనకే డైరెక్ట్గా నిధులను మంజూరు చేస్తారు. స్థానిక స్వపరిపాలన సంస్థలకు అధికారాలు రాష్ట్రాల దగ్గర నుంచి తీసేసి స్థానిక స్వపరిపాలన సంస్థలకు కేటాయిస్తాము, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఉన్న అధికారాలు తీసేసి ఎవరు కేటాయిస్తారు? స్థానిక సంస్థలు. స్థానిక సంస్థలకు నిధులు ఎవరు ఇస్తారు? కేంద్రం డైరెక్ట్గా ఇచ్చేస్తుంది. దాంతో ఎవరి ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నం జరిగింది? రాష్ట్ర పైకి. అప్పటికి ఈ రాజీవ్ గాంధీ ప్రభుత్వం జేఆర్వై జవహర్ రోజ్గార్ యోజన పేరుతోని ఓ పథకాన్ని ప్రవేశపెట్టి డైరెక్ట్గా దానికి నిధులని ప్రభుత్వం ఇచ్చేటట్టుగా, అంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేటట్టుగా ఒక పథకాన్ని ప్రవేశపెట్టి అమలు పరిచినారు. దీంతో రాష్ట్రాలకు చేతికి వచ్చింది. దాంతో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించేటటువంటి రాజ్యసభ ఆ బిల్లుని ఓడించింది. మరి పివి నరసరావు చేసిన మంత్రం ఏంటి, ఎందుకు అది ఆమోదించబడింది అంటే, ఈయన ఏం చేశాడంటే స్థానిక స్వపరిపాలన సంస్థలకు అధికారాలన్నీ కూడా మీరే బదిలీ చేయండి, ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు మీరు బదిలీ చేయండి,
స్థానిక సౌపరిపాలన సంస్థలకు మేము ఏమైతే డబ్బులు ఇవ్వాలనుకుంటున్నాము ఆ డబ్బులు మేము మీకే ఇచ్చేస్తాం, మీరు అభివృద్ధి పరచండి అంటే సార్ బిల్లు ఇమ్మీడియట్ గా పంపండి కొంచెం పని అని చెప్పి రాష్ట్రాలన్నీ కూడా ఆమోదించారు. మీరు ఆలోచన చేయండి, ఇక్కడ అసలు దీవెన సెలవు ప్రభుత్వమే ఉంటుందో పోతుందనే టైంలో బిల్లు 2/3 మెజారిటీతో ఆమోదింపబడి 17 రాష్ట్రాలు ఆమోదిస్తే రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలంలో తిరుగులేని మెజారిటీ పార్లమెంట్ లో ఉన్న కాలంలోనే ఓడిపోయింది. ఎవరికైనా డౌట్ వచ్చేదనే కదా. పైగా దీవెనసరావు ప్రభుత్వ కాలం 2/3 ఉంటుంది, ఆయన ప్రభుత్వానికే మెజారిటీ లేదంటే 2/3 ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ అంటే కారణం ఏంటంటే రాష్ట్రాలు కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు దాన్ని సపోర్ట్ చేయటం మూలంగానే. ఎందుకు సపోర్ట్ చేసినవంటే బిల్లులో కూడా అనేక మార్పులు చేస్తున్నారు, ఆ మార్పులన్నీ కూడా రాష్ట్రాలకు అంగీకారం కావడంతో అవి ఆమోదించడం జరిగింది. తద్వారా 1992 73వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో 11వ షెడ్యూల్ని 74వ రాజ్యాంగ సవరణ ద్వారా మరి 12వ షెడ్యూల్ని చేర్చడంతో పాటు 73వ సవరణ ద్వారా ఈ 11వ షెడ్యూల్ను చేర్చేటటువంటి సందర్భంలో ఈ సవరణ ద్వారా 9వ భాగంలో 16 ప్రత్యేకమైన అధికరణలను చేర్చినారు. 16 అధికరణలని చేర్చడం జరిగింది 243లో. కాగా 74వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 12వ షెడ్యూల్ను చేర్చడంతో పాటు 9A అనేటటువంటి భాగాన్ని భారత రాజ్యాంగంలో చేరుస్తూ 9A అనే భాగం రాజ్యాంగంలో చేరుస్తూ దాని ద్వారా 18 అధికరణలను రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. 18 అధికరణలు. సో 73వ సవరణ ద్వారా 16 అధికరణలు, 74వ సవరణ ద్వారా 18, మొత్తం 34 అధికరణలు 243లో చేర్చడం జరిగింది. కాగా ఈ 73వ సవరణ 1992 ఆమోదించినప్పటికీ 1993 ఏప్రిల్ 24వ తేదీన ఈ 73వ సవరణ అమల్లోకి వచ్చింది. అది కూడా రాయండి, 73వ రాజ్యాంగ సవరణ అనగా పంచాయతీరాజ్ సంస్థలకు ఉద్దేశింపబడిన డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ బిల్లు. ఏప్రిల్ 24వ తేదీన అమల్లోకి వచ్చినది. నెక్స్ట్ 73వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిన ఏప్రిల్ 24వ తేదీని మన దేశంలో పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుతున్నారు. డెబ్బై 74వ రాజ్యాంగ సవరణ ఆగస్టు 1వ తేదీ నుండి ఆగస్టు 1వ తేదీ 1993 నుండి అమల్లోకి రావడం జరిగింది.